వచ్చేసాడు వచ్చేసాడు, ఏదో ఒకటి చేసేస్తాడు. అవి లాస్ట్కు డూ అన్నది ఏంటో అర్థం కావట్లేదు. Hi, hello, namaste, good morning, good afternoon and good evening, my dear mamas and mommies. Welcome to Monday. So, July 5, Monday, 2021. So, prapancha vyaptanga ee karyakram vintunnatundi mamas and mommies andariki, thank you very much. And alage tellarindo ee mama ane karyakramaniki swagatham, suswagatham. Ee roju rendu mukhyamainatundi vishayalu. ఒకరికి మన మిత్రులందరూ కూడా కలిసి ఒక ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు మరి కాసేపట్లో లైవ్లోకి వస్తారు. అలాగే ఈరోజు నా మంచి మిత్రుడు మన బెన్ చెల్లి మామకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే సింగర్ స్వాతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముందుగా ఇద్దరికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే మరి బెన్ ఎలా ఉన్నాడు, ఏంటి, అసలు ఎక్కడెళ్ళాడు బెన్ చెల్లి మామ? చాలా రోజులైంది మామకు ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం, సర్ప్రైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మామ ఉన్నాడా లేడా, అసలు అమెరికాలోనే ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, అమెరికాలో ఏం చేస్తున్నాడు, ఇన్ని రోజులు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కాల్ చేయకుండా ఎట్టా ఉన్నాడు మామ, కనుక్కుందాం. అయినా ఈరోజు అమెరికా వాళ్ళకి హాలిడే అనుకుంటా కదా. ఎస్, లాంగ్ వీకెండ్. హాయ్ మామా, గుడ్ మార్నింగ్. ఈరోజు మాకు హాలిడే ఉంది అని పూర్ణ గారు మెసేజ్ చేశారు. ఎందుకండి హాలిడే? మిస్టర్ బెన్, కుడ్ యూ ప్లీజ్ లిఫ్ట్ మై ఫోన్. హే, మామ లేసాడా లేవలేదా, అసలు ఏంటి? సో ఈరోజు అమెరికాకు స్వాతంత్రం వచ్చినటువంటి దినం అనుకుంటా. సో జూలై 4th సండే, జూలై 4th సండే వస్తే ఏంటి ప్రాబ్లం, రావద్దా? జూలై 4th సండే వచ్చిన హాలిడే అండి, ఏమండి అది? ఎస్, అండ్ అలాగే ఇండిపెండెన్స్ డే. సో అమెరికా వాళ్ళందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. మన వాళ్ళు మెసేజ్ చేయమంటే మెసేజ్ చేశారు, జూలై 4th సండే వచ్చింది కదండి, అందుకోసమే హాలిడే అన్నారు. లాస్ట్కు మళ్ళీ ఇండిపెండెన్స్ డే అని పెట్టారనమాట. ఎనివే, థ్యాంక్ యూ వెరీ మచ్ పూర్ణ గారు, గుడ్ మార్నింగ్. వెళ్ళి ఇక బెన్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సో మళ్ళీ ఒక్కసారి ప్రయత్నిద్దాం. ఏమైంది మా బెన్ మామకి? సో మనం ఎవరికైతే హెల్ప్ చేద్దామని చెప్పేసి అనుకున్నామో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ బై ది వే, సండే ఎలా అయింది, సాటర్డే ఎలా అయింది, మండే ఈ ఒక్కరోజు బాగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ వీకెండ్ ఎప్పుడు వస్తుంది ఏంటో మనకు తెలియదు. మళ్ళీ మండే నుండి మళ్ళీ రేపటి నుండి బోల్డ్లని వర్క్లు, బోల్డ్లని అటు ఇటు తిరగడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ రోజును మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు. సో ఐ థింక్ బెన్ ఈజ్ బిజీ విత్ హెన్. హెన్ అంటే అదే చికెన్ వండుతున్నాడు. ఐ థింక్ బెన్ ఈజ్ బిజీ విత్ పెన్. యా, సో ఇక హైదరాబాద్ వాతావరణం మార్నింగ్ నుండి చాలా అంటే చాలా కూల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. అందరు కూడా డ్రై రన్, అంటే మనం ఏదో పొడిగా ఉరకడం కాదు, డ్రై రన్ అంటే ఇంజెక్షన్ ఇస్తూ ఉన్నారు ప్రతి చోట్ల. సెకండ్ డోస్ ఫస్ట్ డోస్ అన్నీ కూడా చక్కగా ప్రతి ఒక్కరి ఇంటింటికి తిరిగి మరీ ఇస్తున్నారు కొన్ని కొన్ని ప్లేసుల్లో. అండ్ ఎస్పెషల్గా ఆంధ్రప్రదేశ్లో టీకాలు చాలా అంటే చాలా బాగా ఇస్తున్నారన్నమాట. అలాగే చికెన్కు కూడా ఒక ఇంజెక్షన్ ఇస్తారండి, చికెన్ కూడా ఒక డోస్ తీసుకుందట వ్యాక్సిన్. మరి చికెన్ వ్యాక్సిన్ తీసుకుంటే దాన్ని ఏమంటారో తెలుసా, చికెన్ టీకా, చికెన్ టీకా. ఓకే, ఇక కొద్దిసేపే మన సమయం ఉంటుంది, ఇంకా ఒక ఆల్మోస్ట్ 45 మినిట్స్ సమయం ఉంది. ఈ 45 మినిట్స్ సమయంలో బోల్డ్ అండ్ కబుర్లు మనం మాట్లాడుకుందాం. అలాగే ఇక అమెరికాలో చాలామంది వీకెండ్ కాబట్టి ఈ కార్యక్రమం వింటున్నారు, అమెరికా వాళ్ళతో చాలా రోజులైంది మాట్లాడి. సరదాగా కాల్ చేయండి, అందరు ఇంట్లోనే ఉన్నారు కదా. 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే 9197012005కి స్కైప్ నుండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో
మెయిల్ అది ఇది ఏమొద్దు, ఎందుకంటే మెయిల్ చేసి ఎంత బిజీగా ఎవరు అందరూ టైం ఇవ్వరకు లేదు కాబట్టి. జస్ట్ వాట్సాప్ నెంబర్ ఒకటి ఉంది కదండి, 9705222005, చక్కగా మీరు వాట్సాప్ చేస్తే చక్కగా వాట్సాప్ కాల్ అండ్ వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చు. అండ్ బిఫోర్ దాట్ మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి రెడీగా ఉంది, దీని తర్వాత అదిరిపోయే ఫన్నీ క్వశ్చన్ ఒకటి రెడీగా ఉంది, దాని తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఒక ఫ్యామిలీని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు వాళ్ళు, ఏంటి వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, ఫ్రెండ్స్ అందరూ కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు కూడా ఏమైనా చేసే అవకాశం ఉందా, ఉంటే డెఫినెట్గా మీరు చేయొచ్చు. మరి కాసేపట్లో వాళ్ళు లైవ్లోకి వస్తున్నారు, నేను వాళ్ళని వెళ్ళి రిసీవ్ చేసుకొని వచ్చే ప్రయత్నం చేశాను. అప్పటివరకు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ఫ్రమ్ గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ అనగానే నాకు తెలుసు లేను ఏం పాటేస్తావు అనుకుంటున్నారు కదా. ఆగండి ఆగండి ఆగండి, ఏ ఊకే అదే చేస్తారా, ఇప్పుడు వేరేది చేస్తున్నాను చూడండి, మీరు గెస్ కూడా చేయలేరు. గ్యాంగ్ లీడర్లో గనక ఇప్పుడు ప్లే అయ్యే పాటను మీరు గెస్ చేస్తే పెద్ద పాట ఇస్తాను, అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. మీరు మనసులో ఏదైతే పనులు అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా నెరవేరుతాయి, అలాగే మంచి రోజులు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా గెస్ చేయాలి. గెస్ చేయలేదనుకో నేను ఏం చెప్పలేను కదా. అట్లా అని చెప్పేసి ఇమ్మీడియట్గా గూగుల్లోకి వెళ్ళేసి గ్యాంగ్ లీడర్ పాటలు చూసి ఐదు ఇట్లలో ఈ పాట వేస్తాడా ఈ పాట వేస్తాడా కాదు, కరెక్ట్గా గెస్ చేయాలి మీ మనసులో. అక్కడికే వెళ్ళిపోదాం రండి. ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారుందో మామనే కార్యక్రమం మీరు వింటున్నారు. ఇప్పుడు మన ఇంట్లో కంప్యూటర్ లేదు, ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏమి లేదు, ఒక చిన్న రేడియో ఉంది. అప్పుడప్పుడు ఆ పిల్లోడు అలా రేడియో వింటూ ఉంటాడనమాట. పట్టుదల ఆలోచన ఉంటే పేదరికం అడ్డుగాదని చెప్పేసి నిరూపించాడు కశ్మీర్కి చెందినటువంటి మన్దీప్ సింగ్. పిల్లాడి తండ్రి ఓ పేదరైతు, కరోనాతో తప్పనిసరి అయినటువంటి ఆన్లైన్ క్లాసులు వినేందుకు ఇంట్లో ఎవరికీ స్మార్ట్ ఫోన్ లేదు, అతడు మాత్రం చదువు లైట్ తీసుకోలేదు. టీచర్లు సోదరుల సహకారంతో చదువుకున్నాడు. 10th పరీక్షల్లో ఆల్మోస్ట్ 98.06% మార్కులతో సాధించి ఉదంపూర్ జిల్లా ఫస్ట్గా నిలిచాడు. తన విజయంతో మన్దీప్ అందరి మన్ననలు అందుకుంటున్నాడు, మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మన్ననలు కూడా అందుకుంటున్నాడు. సో చూశారు కదా, ఏది లేకున్నా కూడా చదువుకోవచ్చు అన్నమాట. ఆల్రైట్, సో ముందుగా మనం ఈరోజు మన సింగర్ స్వాతి ఉన్నారు కదా, స్వాతి గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం మనకు టైం ఇస్తారా లేరా, స్వాతి గారు బిజీగా ఉన్నారా, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వాతి గారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయాలి. స్వాతి గారు బిజీగా ఉన్నట్టున్నారు, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. యా, మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో మేడం, నమస్తే. మేడం నమస్తే. మేడం సరే సరే, ఏ గొంతు ఏంది మామ అట్లయింది, ఎలాంటి మామ నర్సయ్య మామ, నేను వస్తున్నా మామ, మీరు ఎలా ఉన్నారు? నీకేంది మామా, బిందాస్ గా మంచిగా కొడుకు పెళ్లి చేసినావు, బిడ పెళ్లి చేసినావు, ఇప్పుడు మంచిగా ఇజ్రాయెల్లో ఉన్నావు, ఆ రాకెట్లను కూడా కనుసూపులతో రిటర్న్ పంపిస్తున్నావట కదా. జస్ట్ ఇట్లా ఇట్లా ఊదితే అట్లా ఊదిపోతున్నాయట డ్రోన్లు అవన్నీ కూడా. నువ్వు నువ్వు అటు రేడియో వినుకుంటూ మాట్లాడుతున్నట్టు, నువ్వు రేడియో పక్కన పెట్టు. నేను బిందాస్ గా ఉన్నా మామా. ఈ రోజు మన బెంచిలి మామ పుట్టినరోజు, అలాగే స్వాతి గారి పుట్టినరోజు విషయం చెప్తారా? బెంచిలికి మామకు మరి స్వాతి గారులకు మినీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే. మీరు ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలి, సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా మీరు అనుకున్నాయని సక్రమంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తి సాయిబాబాను వేడుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇద్దరికి. వండర్ఫుల్ మనందరి తరపున మామ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి మామ. చెప్పాలి మామ. ఏం ఏం లేదు మామ, తెలంగాణలో పెళ్లి చేసుకుంటున్నా. ఏ అది కాదు, పెళ్లి కంటే ఇంకా మంచి గుడ్ న్యూస్. ఏంటి మామ, బీర్ రేట్లు తగ్గినాయమా? దానికన్నా తెలంగాణలో బీరు రేట్లు తగ్గినాయి మామ, ఒక్కొక్క బీర్ పై 10 రూపాయలు తగ్గ చేస్తున్నారు మామ.
₹10 ఒక్క బీరుకు 10 రూపాయలు తక్కువ చేస్తున్నారు. 3 బీర్లు అంటే 30 రూపాయలు, నెలకు 900 రూపాయలు ఆదా. మరి ఇంకేం కావాలి మామ మనకు? కాదు మామ, మందు బాబులు సెలబ్రేషన్ చేసుకోవాలి ఈరోజు. అదే పెద్ద ఎత్తున, అదే ఈ తగ్గింపులో ఒక బీర్ పై ఉన్నటువంటి ప్రత్యేక సెజ్ 30కి చేరింది మామ. తగ్గించినటువంటి ధర ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. మామ మామ మా చిన్నానా ఒకటి బీర్ ఒకటి విస్కీ ఆఫర్ వచ్చింది, ఆఫర్ వచ్చింది అని చెప్పి ఒకటి కొంటే ఒకటి కొంటే రెండు కొంటే ఒకటి ఫ్రీ వచ్చింది. ఇక రెండు కంటే ఒకటి ఫ్రీ వచ్చింది కదా, తక్కువ రేట్లు వచ్చింది అని చెప్పి తెచ్చుకున్నాడు. ఓకే, తెచ్చుకున్న కదా, ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి తాగేటోడు, వారానికి ఒకసారి తాగితే ఒక బాటలు తెచ్చుకుంటే ఎన్నడో ఎన్ని రోజులు 2-3 నెలలు వెళ్ళిపోతుండే అది. ఇక తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు, లోపల పెట్టుకున్నాడు, రాత్రి కాగానే అది చూడంగానే అబ్బా ఇది మంచి ఉన్నాయి తాగాల అనుకుంటా 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 ప్రతిరోజు తాగుడు. ఇక అట్లా పెట్టిండు. అవునా? ఒక్క బీర్ ఓపెన్ చేసి 4-5 రోజులు తాగుతున్నాడు ఆయన, ఎంత గొప్పవాడు మామ. నిజంగా బీర్ కాదు విస్కీ మామ, విస్కీ విస్కీ. ఓకే, ఎనివే ఎందుకంటే ఈరోజు అందరికీ హాలిడే కాబట్టి అందరు సెలబ్రేషన్ మూడ్లో ఉన్నాడు. మనం ఇటువంటి టాపిక్ మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుంది. ముందుగా మనం మహేష్ గారికి కాల్ చేద్దాం. యాక్చువల్గా మహేష్ ఎవరు, ఏంటి అసలు ఆయన సమస్య ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, అంటే ఇప్పుడు మన టీఎల్సీ మిత్రులందరూ కూడా ఒక ఫ్యామిలీకి సపోర్ట్ చేశారు కదా, ఈ విషయం మీ వరకు రాలేదనుకుంటా. యా, ఆయనతోటే మాట్లాడదాం మామ, లైన్లో ఉండండి. మామా ఒక నిమిషం, మీరు మీట్లో పెట్టుకున్నారు సార్ మామ. మీరు నాకు ఇష్టమైన రింగ్ టోన్ పెట్టేసుకున్నాడు నేను కూడా. హలో హలో హలో, యా మహేష్ గారా మాట్లాడేది? అవును మహేష్. ఓకే, ఎక్కడ ఉన్నారు మహేష్ గారు ఇప్పుడు మీరు? ముఠాపూర్. ఏమండి? ముఠాపూర్ సార్. ముఠాపూర్, ఓకే. ఏం చేస్తుంటారు మహేష్ మీరు? కూలీ పని సార్, వ్యవసాయం కోసం. వ్యవసాయం, కూలీ పని, ఓకే. అదే మిత్రులందరూ కూడా కాల్ చేశారు, మిత్రులందరూ కూడా వింటున్నారు ప్రపంచ దేశాల్లో. మీకు వచ్చినటువంటి సమస్య చాలా పెద్ద సమస్య, అందరూ కూడా చాలా బాధపడుతున్నాం అండి మహేష్. మేము మహేష్ మొదటి నుంచి ఏమైందో ఒకసారి చెప్పగలరా మీ ఫ్యామిలీలో? సార్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చినండే, ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడానికి అదే ఏమంటారు స్ప్లినెక్టమ్ పెరిగింది, పర్లేదు కంటిన్యూ చేయొచ్చు ప్రెగ్నెన్సీ అని అన్నారు స్టార్టింగ్లో. అయితే అతనే కంటిన్యూ చేసిన, మళ్ళీ తర్వాత బ్లడ్ సెల్స్ పడిపోతున్నాయి, అంటే అన్ని కౌంట్స్ అన్ని తగ్గిపోతున్నాయి, బ్లడ్ ప్లేట్లెట్స్ ఇవన్నీ కౌంట్ తగ్గిపోయినాయి. అయితే పిల్లకు ఆయన తల్లికి ప్రాబ్లం అవుతుంది, పిండం తీసేయాలా అంటే సరే అని తీపిచ్చేసినాం 4 మంత్స్. అయితే తర్వాత స్ప్లినెక్టమ్ ఆపరేషన్ చేయాలా అన్నారు, 2 లక్షలు అయితే అన్నారు. మళ్ళీ అంటే ఇట్లా బ్లడ్ ఇది లేక చెయ్యాలి, కొన్ని రోజులు టైం పెట్టినట్టు. ఓకే, అట్లా అట్లా మళ్ళా తర్వాత సెట్ అవుతలే అని చెప్పేసి నిర్మల్లోనే ఆదిత్య హాస్పిటల్కి వెళ్ళేసిళ్ళు. మళ్ళీ వాళ్ళకు తెలక వాళ్ళు ఏం చేసి కిమ్స్ పంపించిళ్ళు. కిమ్స్కి వెళ్ళిన తర్వాత సార్ మొత్తం టెస్టులు బిస్టులు అన్ని చేసేసి లివర్ డిసీజ్ ఉందని చెప్పి చెప్పాడు సార్. ఇట్లా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడుతుంది, ఆమెకు ప్రాబ్లం ఉంది అన్నట్టు చెప్పేసింది డాక్టర్. అయితే అమౌంట్ ఇట్లా ఇంత అవుతాయి, మీరు చేసుకోబడుతుంది, ఒక 2-3 నెలలు టైం ఇస్తున్నాం అన్నట్టు చెప్పింది అల్లి. ఓకే, అంటే మా భార్య బాగా వీక్ అయిపోయి అంటే ఇదైపోయింది మొత్తం, అంటే ఓన్లీ బొక్కలే కనబడుతున్నాయి, మాంసం అన్నది ఏం లేకుండా అయిపోయింది. ఓకే, ఇప్పుడు 4 మంత్స్ ప్రెగ్నెన్సీ తీసేశారు? అవును సార్. ఓకే, తర్వాత అక్కడ ఆదిత్య హాస్పిటల్ వాళ్ళు ఏమన్నా చెప్పారా ఇట్లా లివర్ సమస్య ఉందని? కిమ్స్కి వచ్చిన తర్వాత తెలిసిందా? ఇంట్లో ఓన్లీ ఇంతే అన్నారు, స్ప్లినెక్టమ్ పెరిగింది అన్నట్టు అని టాబ్లెట్లే రాసి ఇచ్చి కోర్స్ వాడమని, 6 నెలల కోర్స్ కూడా వాడినా. ఓకే, తగ్గకపోయేసరికి అంటే వాళ్ళకు కూడా అర్థం కాక హైదరాబాద్ కిమ్స్కు అప్పయ్య చెప్పిళ్ళు. ఓకే, అయితే అప్పుడు ఆసారి చెప్తేనే మాకు తెలిసింది ఇట్లా ప్రాబ్లం పెద్దగా ఉందని. ఓకే, సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయమన్నారు, లివర్ చేంజ్ చేయమన్నారు? అవును సార్, లివర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, లివర్ చేంజ్ చేయాలి. సో మీరు కోలిపోయిన వ్యవసాయం చేస్తూ ఉన్నారు? ఓకే, ఎంత అవుద్దన్నారు ఖర్చు, ఎంత అవుద్దన్నారు? 25 వరకు అట్లయితే అన్నారు సార్. 25 లాక్స్ వరకు ఖర్చు అవుతాయన్నారు?
మరి మీకు అయితే సార్కు మా ప్రాబ్లం తెలుసు, అంటే లేని వాళ్ళమని తెలుసు కాబట్టి, అంటే సార్కు మొత్తం డీటెయిల్ గా చెప్పిన మా పరిస్థితి మొత్తం. ఇన్ని రోజులు సంవత్సరం నుంచి ఇట్లా పెట్టుకుంటూ వచ్చినాం సార్, ఉన్నాయని నమ్ముకుంటా చూపించుకుంటూ వచ్చిన మనీ లేవు సార్ అని చెప్పేసి సార్కి చెప్పిన ఉంటే మేము. అయితే సార్ ఏమన్నారంటే సరే ఇట్లా అంటే హాస్పిటల్ తరపు నుంచి అదేమో ఫోటోస్ వీడియో తీసి అంటే హాస్పిటల్ తరపు నుంచి పెడతారట కదా సార్, మనకు వెళ్ళదు అది ఏందో ఆ ప్రాసెస్. అయితే సగం మనీ వాళ్ళు చేస్తామన్నారు, మిగతా సగం మమ్మల్ని చేసుకోమన్నారు సార్. సగం కూడా మొత్తం కావు అంటే చెప్పినండి, కనీసం మీరు ఒక 10 లక్షలనే చేసుకోవాలన్నట్టు మాట్లాడారు. ఓకే, ఒక 10 లక్షలన్నా మీరు అరేంజ్ చేసుకోవాలి, మిగతా వాళ్ళు. మీకు ఆరోగ్యశ్రీ ఉందా మహేష్ గారు? అడిగినాం సార్ గవర్నమెంట్ లో ప్రతి హాస్పిటల్ నిమ్స్లో అడిగినాం, అన్నిట్లో అడిగినాం, అది ఆరోగ్యశ్రీలో వేయరట సార్. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆరోగ్యశ్రీ కిందికి రాదు అన్నారా? మీ మీ ఏరియా ఎమ్మెల్యే ఎవరు? ఇంద్రకరణ్ రెడ్డి సార్. ఇంద్రకరణ్ రెడ్డి ఎప్పుడన్నా కలిసారా అతన్ని, మీ కార్పొరేటర్ కానీ ఇంద్రకరణ్ రెడ్డి కానీ ఎప్పుడన్నా కలిసే ప్రయత్నం చేశారా మీరు? అవును సార్, ఒకసారి కలిసినాం సార్. ఏమన్నాడు ఆయన? కలిస్తే సార్ దగ్గర నుంచి ఎల్ఓసీయో అదేదో తీసుకొని చేపిస్తా అంటే, అదేమో లెటరా సార్ మనకు అవి చదువుకోలేదు తెలియదు. సీఎం అదేదో రాపించుకొని రమ్మన్నారు. ఓకే, అయితే సారు అంటే ఇట్లా మొన్న ఏమంటారు అయితే సార్ ఏమన్నాడు, ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అది రాసిస్తాను, తర్వాత తీసుకెళ్ళి ఇద్దరు. ఇప్పుడు ఏం ఎమర్జెన్సీ అంటే మీకు లేదు కదా, ఇట్లా ఆపరేషన్ చేసే అంత మీకు ఇది లేదు సార్. అయితే మీకు ఇప్పుడు కండ పట్టాల అండ్ ప్లస్ ఇట్లా రక్తం బ్లడ్ అంటే అన్ని సెట్ కావాలి ఆపరేషన్ కోసం. ఓకే, అయితే మొత్తం వీక్ అయిపోయింది కదా. అవునవును, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న తర్వాతనే ఆపరేషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. ఓకే అవును సార్, అట్లా అయితే అప్పుడు చెప్దాం, ఇప్పుడు చెప్పి మళ్ళీ మీకు ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది, మళ్ళా మర్చిపోతారు వాళ్ళు. ఇప్పుడు చెప్పి ఎప్పుడు ఆపేసి అంటే వాళ్ళు మర్చిపోతారు, పట్టించుకోరని సార్ అన్నది. ఓకే, అయితే సరే అని చెప్పి సార్ మాట విన్నాం, టాబ్లెట్స్ రాసిస్తుండో అవి వాడుతున్నాం సార్. ఓకే, యా మీతో మాట్లాడడానికి నర్సి ఉన్నారు, నర్సి కూడా మీకు సహాయం చేస్తున్నాడు మీ ఫ్యామిలీకి, ఆయన ఇజ్రాయెల్లో ఉంటాడు. ఒకసారి మాట్లాడు ఆయనతోటి. ఓకే సార్. నర్సే అమ్మా మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం సార్ బాగున్నారా? అవును సార్. మీరేం ఆశ్చర్యపడకండి, మీరు ఇట్లా ఏరియాకి వచ్చారు కాబట్టి ఇక్కడ అన్ని దేశాలు దాదాపు 50 దేశాలు అన్ని దేశాలు చూపిస్తున్నారు మీకు. ఇక్కడ నుండి మీకు చాలా హెల్ప్ కలుగుతుంది, ప్రతి ఒక్కరు స్పందిస్తారు, స్పందించి మీకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు. మీరు ఎలాంటి ఆశ్చర్యపడకండి, మీరు మంచి చేసుకోండి, మంచి ఏదైతే ఆపేసినాయి ఏమి మంచి కోరుకోవాలని మంచుకుంటే అదే కోరుకుంటున్నా. నరసింహ మీరు ఎక్కడ రూమ్ లో ఉన్నారా? మీరు ఒక్కసారి బయటకు వస్తారా? చాలా రీసౌండ్ వస్తుంది మామ మీది. ఇప్పుడు 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 బాగుందా? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. యా ఇప్పుడు బాగుంది నరసింహ మాట్లాడండి. మీ పేరేం పేరండి? నా పేరు మహేష్ సార్. మహేష్, మహేష్ గారు మీరు ఏం ఆశ్చర్యపడకండి, మీరు ఎన్ఆర్ఐ రేడియోకి వచ్చారు, ఇప్పుడు ఇది ఎన్నో దేశాలలో వింటూ ఉంటారు అందరూ, ప్రతి ఒక్కరు స్పందిస్తారు మీకు, దాదాపు సాధ్యమైనంత మటుకు ప్రతి ఒక్కరు స్పందించి మీకు సహాయం చేస్తారు. మీరు మీ మిసెస్ మంచి తొందరగా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా సాయిబాబుని వేడుకుంటున్నాను. మీకు ప్రతి ఒక్కరు స్పందిస్తారు, ఇది మాత్రం గ్యారంటీ. ఒక్కసారి ఎన్ఆర్ఐ రేడియో కార్చి కాలు పెట్టామంటే హాస్పిటల్లో మీరు జాయిన్ అయినట్లే. థ్యాంక్ యూ. చాలా మంది స్పందిస్తారు, మీకు హెల్ప్ చేస్తారు డెఫినెట్గా, అన్ని దేశాలలో వింటుంటారు. చాలా మందికి ఈ రేడియో నుండి హెల్ప్ జరిగింది, మీకు కూడా జరుగుతుంది అని చెప్పి కోరుకుంటున్నా. ఇలాగైనా చేయండి సార్ ప్లీజ్ సార్. ఇప్పుడు మేమంటే పనికి కూడా వెళ్ళకుండా అయిపోయినాం సార్, ఎందుకంటే ఆమె దగ్గరనే ఉండాల్సి వస్తుంది, పనికి వెళ్తలే, ఇంట్లో డబ్బులు అస్సలు ఉండలేదు, టాబ్లెట్స్ కూడా ఇట్లా మా ఫ్రెండ్స్ వాళ్ళని వాళ్ళు ఇలా చెప్తే గ్రూప్ లో పెట్టి తలా ఇట్లా అంటే తలా కొన్ని ఇచ్చేస్తే చూపిస్తున్నా సార్, టెస్టులు కానీ ఏదైనా. ఇదంతా మలేషియా సార్కే ఆయన గ్రూప్ లో పోస్ట్ పెట్టడం, మలేషియా సార్కే ఆ పోస్ట్ని చూసి మన ఫ్రెండ్స్ అందరు కూడా టీఎల్సీ మిత్ర బృందం అందరు కూడా కలిసి అరే ఈ ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేయాలంటే, ఇప్పటివరకు కొన్ని 100 మందికి సాయం చేశారు, సో ఈ ఫ్యామిలీకి కూడా మనం సహాయపడదామని చెప్పేసి మన ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి ముందుకు వచ్చారండి. అలా ఇప్పుడు
విజయ్ గారు అండి కదండి, విజయ్ గారు అన్న పేరు. అవును సార్, అవును సార్. ఆల్రెడీ మేము ఆల్రెడీ డబ్బులు కూడా మేము సెండ్ చేసినాము టిఎల్సి ద్వారా నుండి. ఈరోజు మీకు చెక్ కూడా డ్రా అవుతుంది అని చెప్పి అన్నారు. యా ఇప్పుడు మనం లైవ్లో ఇస్తున్నాము నర్సింహామ చెక్ ఆయనకు. ఆహా, ఓకే ఓకే. మన ఎస్ఆర్కే మామ వచ్చాడా మామ? ఎస్ఆర్కే వాళ్ళ బ్రదర్ వచ్చాడు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వాళ్ళ అబ్బాయికి మనం చెక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. మహేష్ గారు కూడా లైన్లోనే ఉంటాడు. సో మహేష్ గారు, మీరు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అని ఒకటి ఉందండి, ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళు మీకు సహాయం చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్ అండి. అలాగే మిమ్మల్ని ఒక 10 లక్షలు తెచ్చుకోమన్నారు. ఈ 10 లక్షల్లో మీరు మీ మిగతా గ్యాదర్ చేసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ని మీరు ఆశ్రయించండి. నేను కూడా ఒక్కసారి కనుక్కుంటాను అసలు యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, మీ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మీకు కిమ్స్ వాళ్ళు ఏమన్నా సజెస్ట్ చేయలేదా మీరు? సీఎంఓ ఆఫీస్, సీఎం క్యాంప్ ఆఫీస్కి ఏమైనా వెళ్ళండి, ఇక్కడ మీకు అమౌంట్ ఏమన్నా గవర్నమెంట్ నుండి వస్తుంది అని చెప్పేసి ఏమైనా చెప్పారా? ఇంద్రకరణ్ రెడ్డి గారు ఏమైనా చెప్పారా మీకు? చెప్పలేదు సార్. అంటే ఇట్లా అదే లెటర్ రాసుకొని రమ్మని చెప్పింది, అదే నచ్చు సార్. అదే, సో ఇంద్రకరణ్ రెడ్డి గారితో మీరు కలవండి. అంటే ఆమె ముందుగా ఇప్పుడు ఆమెను మంచిగా మంచి ఫుడ్ పెట్టేసి చాలా పౌష్టికరమైనటువంటి ఆహారం అందించేసి ఫస్ట్ ఈ ఆపరేషన్కు రెడీ చేయండి. సో ఇక గడికోసారి బాధలు పెట్టేసి గడికోసారి స్ట్రెస్ అయిపోతే కూడా చాలా ఇబ్బంది అయిపోద్ది మెయిన్గా. సో మంచి పౌష్టికరమైనటువంటి ఆహారం పెట్టాలండి మహేష్ మహేష్ గారు. పెట్టిన తర్వాత ఆమె కొంచెం ఆరోగ్యంగా కుదుట పడుతుంది, ఆమె మానసికంగా రెడీగా ఉన్నప్పుడే ఆపరేషన్కి మీరు సిద్ధంగా అండి. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారు ఆమె? మూటాఫూర్లో ఉన్నాను సార్. ఇప్పుడు మీ మీతోటే ఉందా మీ ఆవిడ? లేదు, ఇంట్లో ఉంది సార్. ఓకే, కాల్ ఫెయిల్డ్. ఒక నిమిషం, మళ్ళీ మాట్లాడదాం. హలో. హలో మహేష్ గారు, ఇప్పుడు మీ ఆవిడ ఉందా? మాట్లాడించగలరా? మాట్లాడించగలిగా చెప్పొద్దు అనమాట, అంతేనా? నేనేమని చెప్పినా అంటే ఆపరేషన్ అవసరం లేదు, టాబ్లెట్లతో తగ్గిపోతా అని చెప్పేసి ఇట్లా ధైర్యం చెప్పిన. కొద్దిగా మంచిగా అవుతారు కదా? మంచిగా అయితే, అవును అవును అవును, మంచిగా తినాలట, మంచిగా ఆరోగ్యంగా ఉండాలట. నువ్వు రోజు కడుపు నిండా అన్నం తిని మంచిగా ఈ ఫ్రూట్స్ ఆకుకూరలు అవన్నీ తింటే మనకు అసలు ఆపరేషన్ అవసరం లేదట. అంటే డెఫినెట్గా వాళ్ళు మంచిగా తింటారు. అదే సార్, ఆ చెప్తాను మంచిగా తింటారు అన్నట్టు అయితే నాకు ఆపరేషన్ అని చెప్పలేను. మీరు కూడా మేమేం చెప్పామండి, మేమేం చెప్పాం ఫస్ట్, అందుకోసమే మిమ్మల్ని అడిగేది. మహేష్ గారు ఉన్నారా ఇప్పుడు పక్కన? మేడం ఉన్నారా? పిలుస్తాను సార్, ఒకసారి పిలువు. అయితే మీరు ఏమని చెప్తారంటే టాబ్లెట్ల కోసము వీటికి అంటే ఇట్లా ట్రీట్మెంట్ కోసము మనీ ఇస్తున్నాం అన్నట్టు చెప్పారు. డబ్బులు పంపిస్తున్నాం అని చెప్తా. అంతే అంతే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఒకసారి ఇవ్వండి ఆమెకి. ఏం పేరు? అక్కడ సిగ్నల్ రాదు. వెళ్ళాంగా. హలో, నమస్తే అమ్మా. విజయమ్మా? నమస్తే సార్. బాగున్నారా అమ్మా? కొద్ది రోజులు ఉంటాయి అమ్మా నొప్పులు, కొద్ది రోజులు ఉంటాయి. మేము, అవునమ్మా అవును, మేము టిఎల్సి నుండి మాట్లాడుతున్నాం అమ్మా. మేమందరం కూడా ఫ్రెండ్స్ అనమాట. మిగతా చాలా దేశాల్లో ఒక 20-25 దేశాల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి ఏదో మీ ఫ్యామిలీకి మాకు తోచిన సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు మేము కాల్ చేస్తున్నాం విజయమ్మ మీకు. ఇది కూడా ఇప్పుడు ఇచ్చే డబ్బు ఏంటంటే, మీరు ఇప్పుడు టాబ్లెట్స్ తోటి తక్కువైపోతుంది, ఆపరేషన్ అవసరం లేదనే విషయం చెప్పారు. సో ఈ టాబ్లెట్స్ కోసము, మంచి ఆహారం కోసము, మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ తెప్పించుకొని తినండి, ఆకుకూరలు బాగా తినండి, డాక్టర్లు ఏం చెప్పారో అది చెప్పండి, అది అన్నీ కూడా తినే ప్రయత్నం చేయండి. అంటే ఇక మనం అలవాటు చేసుకోవాలి అది. మనము ఒకటి ఒకటి విజయ్ గారు, ఏదైనా కూడా భయపడొద్దండి. మనం ఎప్పుడు కూడా భయపడొద్దు, గుండె ధైర్యంతో ఉండాలి. ఏ నాకేమవుతుంది ఇది, ఏమున్నది ఇది అనే ధైర్యంతో ఉంటేనే మనము ఏదైనా కూడా ఈ ఆహారం మీద ప్రేమను పెంచుకోవాలి. ఎట్లా ప్రేమను పెంచుకోవాలి అంటే, ఇప్పుడు నీకు అన్నం తినాలనిపిస్తుంది, ఓ చికెన్ తినాలనిపిస్తుంది, మంచిగా ప్రేమగా తినాలి దాన్ని. ఏ ఏం తింటాం అది అని మనము మొహమాటంగా తింటే మనకు రుచించదు.
దాన్ని ఇష్టంతో తినాలి, ఇష్టంతో మంచిగా మీరు తినాలి, మీ ఆయనకు కూడా వండి పెట్టాలి. మీ ఆయన వండుతాడా మీరు వండుతున్నారా ఇంట్లో? ఏమా ఆయన వండుతున్నారా మీరు ఇంట్లో అంటున్నా? మీ అమ్మ, ఓకే, మీ అమ్మ కూడా వండుతుందా? అవునా, ఓకే. మంచివాడమ్మా, మీ ఆయన చెప్తున్నాడు చాలా సార్ ఇట్లా ఉండే సార్, మంచిగా ఉండే సార్, ఆరోగ్యంగా ఉండే, ఇట్లా అయిపోయింది సార్, ఆమెకు చాలా ధైర్యము, మంచిగా తింటుంది, మంచిగా ఉంటుంది అంటే ఇక మాకు కూడా సంతోషం అనిపించేసింది. అరే మా చెల్లెలాగా మేము కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు టీఎల్సీ మిత్ర బృందం అందరం కూడా కలిసి ఫ్రెండ్స్ అందరం 50 మంది 60 మంది ఫ్రెండ్స్ అందరం తలా అయిన డబ్బులు వేసుకొని మీ కుటుంబానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామమ్మా. చదువుకుండ్రా విజయ్ గారు, మీరు ఏమన్నా? టెన్త్ కూడా చదువుకుండ్రా? ఎక్కడ ఎక్కడ చదివినారు? ధర్మారం. ఎక్కడ ధర్మారం? మన ఎక్కడ ఉండే ఇది ధర్మారం? ఇలా టెంపుల్ ఉంటుంది, ఫ్యూచర్ ధర్మారం అంటది సార్, పార్పెడ్లి ఇట్లా. అక్కనా, నేను ధర్మవరం అనుకున్న, చీరలు చేసే అది కాదు కదా? అది కాదు, అది కాదు. అక్కడే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారా విజయ్ గారు? అవును సార్, టీచర్లా. అవునా, దాని తర్వాత మళ్ళీ ఆపేశారా చదువు? ఎట్లా? ఇక అంతేలేదు, మనకు ఆర్థిక పరిస్థితులతోటి కొన్ని కొన్ని. ఇప్పుడు ఇంత బాగా చదువుకున్నారు మీరు, ఈ ఆరోగ్యం గురించి కూడా మంచిగా తీసుకోండి, మంచి పౌష్టికాహారం తీసుకోండి, డాక్టర్లు చెప్పినట్టుగా మీరు. అవునమ్మా, అవును. ఏం కాదమ్మా, మీ ఇప్పుడు మీకంటే ఏది ఎక్కువ కాదు మహేష్ గారికి, మీకంటే ఏది ఎక్కువ కాదు. మీకోసం ఫస్ట్ మీరు సంతోషంగా నిమ్మలంగా ధైర్యంగా నాకు ఏం కాదు అని చెప్పేసి మీరు ధైర్యంగా ఉంటేనే ఆయనకు సంతోషం. మీరు అయ్యో నాకు ఏమైపోయింది, ఎన్ని రోజులు ఈ ట్యాబ్లెట్లు వేసుకోవాలి అని బాధపడితే మహేష్ గారు కూడా చాలా బాధపడతాడు. అందుకోసమే మీరు ఎప్పుడు కూడా మీరు బాధపడొద్దు, మీరు ధైర్యంగా ఉండాలి. ఇంకా మీరే ఆ మహేష్ గారికి ధైర్యం ఇవ్వాలమ్మా విజయ్ గారు. అవునమ్మా, మరి ఇంతమంది మిత్రులు మీకు సహాయం చేస్తున్నారమ్మా, వాళ్ళకు ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తారా? టీఎల్సీ అని చెప్పండి పేరు, చెప్పండి అమ్మా. నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు సార్. నాకు ఇట్లా అందరూ ఇది పెరిగి నుంచి నాకు నా కోసం అందరు ఇట్లా చేస్తున్నారు సార్. నేను సో ఇంతమంది ముందుకొచ్చారు మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి. ఇంకా చాలామంది ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా దేశాల్లో టెలికాస్ట్ అవుతుందమ్మా, అందరూ వింటున్నారు, ప్రపంచ దేశాలు వింటున్నాయి ఈ కార్యక్రమాన్ని. ఎవరో దయార్థ హృదయులు మీ అటువంటి కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళకి ఎప్పటి నుంచో సహాయం చేయాలి అని ఉంటుంది. అయ్యో పాపం ఇటువంటి విజయ్ గారికి మనం సహాయం చేద్దాము అని ముందుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సిద్ధంగా ఉంటారు. వాళ్ళని కూడా మనము స్వాగతిద్దాం. రండి విజయ్ గారి కుటుంబానికి, మహేష్ గారి కుటుంబానికి అండగా నిలబడండి సో అని చెప్పేసి మహేష్ గారు గారి నంబర్ కూడా నేను రేడియోలో అనౌన్స్ చేస్తాను. మీ అకౌంట్ నెంబర్ కూడా రాసిస్తే నేను మిగతా వాళ్ళందరికీ కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. అప్పుడు మీ అకౌంట్లో కూడా డైరెక్ట్గా డబ్బులు పడిపోతాయమ్మా. కానీ మీరు ధైర్యంగా ఉండాలి, మీరు ఇట్లా డల్గా ఉంటే చాలా కష్టం విజయ్ గారు. ధైర్యంగానే ఉంటున్నా. ఏముండారు ఈరోజు కూర ఇంట్లో? ఏముండారమ్మా ఈరోజు? టమాటో. మరి డాక్టర్ టమాటో తినమని చెప్పారా? ఏం కాదా, అవునవును, అవే తినాలి ఎక్కువగా. అవి తింటే మంచిగా ప్రోటీన్స్ ఉంటాయి, ఈ ప్రోటీన్స్ మనం డైలీ తీసుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయన మీరు 10వ తరగతి వరకు చదువుకున్నారు సో డాక్టర్ను మంచిగా అడిగి మంచిగా కడుపు నిండా అన్నం తిని నిమ్మలంగా ఉండండి. ఈ ఆ ట్యాబ్లెట్లతోటి మీకు మొత్తం తక్కువైపోతుంది, ఒక 4-5 నెలల్లో మొత్తం ఆరోగ్యం కుదుట పడుతుంది అని చెప్పేసి మహేష్ గారు చెప్పారు, డాక్టర్స్ కూడా చెప్పారు మేము అనుకున్నాం. అంటే ఆమె డాక్టర్లు కూడా అనేది అదే, ఏమండి ఆమె ఆరోగ్యంగా కడుపు నిండా అన్నం తిని ఏమాత్రం టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటే ట్యాబ్లెట్లతో తక్కువైపోతుందండి అని చెప్తున్నారు డాక్టర్లు. సో మరి ఏ టెన్షన్ ఉన్నది, మీ అమ్మ ఉన్నది, మీ నాయన ఉన్నాడు, మీ ఆయన ఉన్నాడు, అలాగే మీకు సహాయం చేయడానికి మేము ఉన్నాం విజయ్ గారు, ఇంకేం కావాలమ్మా మీకు? సరేనా, ధైర్యంగా ఉండండి అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా కూడా
మా టీఎల్సీ మిత్ర బృందం అందరం కూడా రెడీగా ఉన్నామమ్మా మీ ఫ్యామిలీని ఆదుకోవడానికి. అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కూడా చాలామంది లిజనర్స్ ఆత్మీయులు వాళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మీ కుటుంబానికి సహాయం చేసేయడానికి మేము ముందుంటాం ఎప్పుడు కూడా. కానీ ఒకటే, మీరు ధైర్యంగా ఉండి కడుపు నిండా మంచిగా అన్నం తిని చికెను మటను కోడిగుడ్డు ఆకుకూరలు మరి డాక్టర్ ఏమేమి చెప్పాడో అవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ట్యాబ్లెట్స్ కూడా చాలా కరెక్ట్గా టైంకి వేసుకోవాలమ్మా. ఈ ఒక్కొక్కసారి ఏమైపోద్ది అంటే ఏమి వేసుకుంటాంలే ఈ ట్యాబ్లెట్లు రోజు గిన్నె అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. మనం ట్యాబ్లెట్లు మంచిగా అన్నం తినే ట్యాబ్లెట్ వేసుకుంటే మనకు ప్రాబ్లం ఏం రాదు ఇంకా. సరేనా? ధైర్యంగా ఉండాలమ్మా. అమ్మమ్మ మంచిదమ్మా. మీ ఆయనకు సార్ ఫోన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అమ్మా. యా మహేష్ గారు మాట్లాడామండి, మీ విజయ్ గారితో మాట్లాడారు. మంచి చదువుకుంది, మంచిగా మాట్లాడుతుంది విజయ్ గారు. అవును అవును అవును, మంచిగా మాట్లాడుతుంది ఆమె, మంచిగా చదువుకున్నామే. మీరు కూడా ధైర్యం చెప్పండి. ఇంద్రకరణ్ గారితో కలిసి నేను చెప్పినటువంటి ప్రొసీజర్ మీరు వెళ్ళండి. నేను కూడా నా సహాయశక్తుల నేను కానీ మిగతా టీఎల్సీ మిత్ర బృందం కానీ ఇది సీఎం ఆఫీస్ నుండి ఏమన్నా డబ్బులు అందుతాయా ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్గా టీఎల్సీ నుండి ఈ టీఎల్సీ మిత్ర బృందం తరపు నుండి మేము ఒక 20,000 రూపాయలు ఈ మల్లేష్ ఆర్కే వాళ్ళ అబ్బాయి ఏం పేరు నీ పేరు సాయి కుమార్కి ఇచ్చేస్తున్నాం. 20,000 రూపాయలు ఇప్పుడే లైవ్లో ఇచ్చేస్తున్నాను. అలాగే పనికుమార్ అపోలో హాస్పిటల్ పనికుమార్ అని అంటాడు ఆయన, ఆయన ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో ఈ సాయికి 20,000 రూపాయలు ఇస్తూ ఉన్నాము. మిగతా ఏమన్నా ఇప్పుడు మన దాతలు ఎవరన్నా ముందుకు వచ్చేసి అయ్యో మేము కూడా సహాయం చేస్తాము విజయ్ గారికి అని ఎవరైనా ఉంటే కూడా మీ అకౌంట్ నెంబర్ నాకు ఒక్కసారి పెట్టండి. మీ అకౌంట్ నెంబర్ పెడితే అకౌంట్ నెంబర్ ఇంకా డైరెక్ట్గా మీకు క్రియేట్ అయిపోతుంది. నాకు పెడితే నాకు ఎవరెవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళందరూ కూడా నేను అకౌంట్ నెంబర్ పెడతాను వాళ్ళకి. ఇదే నెంబర్కి పెట్టే, రేడియో నెంబర్కి పెట్టేసేయండి. లేదంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఇప్పుడు గోలి శ్రీనివాస్ కానీ లేకుంటే నర్సయ్య కానీ పనికుమార్ కానీ మీకు కాల్ చేసి మీ అకౌంట్ నెంబర్ తీసుకుంటారు. తీసుకొని ఒకసారి నాకు కొంచెం మీరు ముందే చెప్తే నేను రేడియోలో అనౌన్స్ చేసేవాడిని ఈ అకౌంట్ నెంబరు. బట్ అయినా పర్వాలేదు, ఇప్పుడు మనకు ఈ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాట్సాప్కి ఏమండి మేము సహాయం చేద్దాం అనుకుంటున్నాము అని ఎవరైనా మెసేజ్ చేస్తే వాళ్ళకి అకౌంట్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాము, డైరెక్ట్గా మీ నెంబర్ కూడా ఫార్వర్డ్ చేస్తాము. మీ నంబర్ కాల్ చేసి మీ పరిస్థితులు తెలుసుకొని వాళ్ళు మీ ఫ్యామిలీకి సహాయపడే ప్రయత్నం చేస్తారు మహేష్ గారు. రైట్ అండి, మీరు జాగ్రత్తగా ఉండండి, అలాగే మీరు కూడా ధైర్యంగా ఉండండి. అలాగే మరి టీఎల్సీ మిత్ర బృందం అందరూ కూడా కలిసి కొంచెం సహాయం చేశారు, ఇంకా కూడా సహాయం చేయడానికి మీకు ముందుకు వస్తున్నారు కాబట్టి ఏమైనా చెప్తారా టీఎల్సీ మిత్ర బృందానికి మిగతా వాళ్ళకి? ఓకే అండి, థ్యాంక్ యూ మహేష్ గారు, జాగ్రత్త అండి. సరేనా, మేమున్నామండి మీ ఫ్యామిలీకి, మేమున్నాం, మీరు ఏమి ఆధైర్యపడకండి. రైట్ సార్, థ్యాంక్ యూ. యా సో అది మహేష్ గారి ప్రస్థానం. నర్సేమా, యా అదే 20,000 రూపాయలు సాయికి ఇచ్చాము, ఒకసారి సాయితో మాట్లాడు. సాయి హలో. హలో, మన మల్లేష్ ఎస్ఆర్కే వాళ్ళ అబ్బాయి. హలో సాయి కుమార్. ఓకే, ఆయన మీ నాయన బాగా మాట్లాడుతాడు, నువ్వేం ఇంత సైలెంట్గా ఉన్నావు? ఈ పిల్లలు కొంచెం వినబడుతుందా ఆయన మాట్లాడేది? ఏం వినబడుతలేదా? అదేంటి? హలో. ఓకే ఒక నిమిషం. యా 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 మల్లేష్. సరే, నో ప్రాబ్లం మామ, ఎవరైనా దాతలు ముందుకొస్తే వాళ్ళకు కూడా మనము చెప్పే ప్రయత్నం చేస్తాను. నంబర్ సెండ్ చేయు. డెఫినెట్గా మామ, స్టార్టింగ్లోనే అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ నర్సింహ. సో ఒక చిన్న ఫ్యామిలీకి మనం
సహాయం చేయడం జరిగింది. అలాగే నళిని గారు కూడా మెసేజ్ చేయడం జరిగింది, మామ నేను నా వంతు సహాయం చేస్తాను అని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ అండి నళిని గారు. డెఫినెట్గా మీరు చేయండి, నేను మీ అకౌంట్ నెంబర్ కూడా వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా నేను మీకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీకి సహాయం చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన 9705222005కి మీరు మెసేజ్ చేస్తే నేను వాళ్ళకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఈరోజు మన కార్యక్రమం. సో అందరు వీకెండ్ మూడ్లో ఉన్నట్టున్నారు. సో మొత్తానికైతే చిన్నపిల్లలందరూ కూడా సరే ఇక ఈ విషయం వాళ్ళు చక్కగా తొందరగా కోలుకోవాలని చెప్పేసి మనము ప్రార్థిద్దామండి. ఇక మిగతా విషయాలకు వచ్చేస్తే ఇప్పుడు చిన్నపిల్లలందరూ కూడా పక్కనే ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళి తప్పిపోయినటువంటి సందర్భాలు మనకు కెనడాలో కానీ మిగతా ఏరియాలో కానీ అట్లా ఆ పిల్లల కోసం మళ్ళీ గాలింపు చర్యలు అవి ఉంటాయండి. పాపం నెల్లూరులో కూడా ఇలాంటి సందర్భం ఒకటి ఎదురైంది. గోలీ శ్రీనివాస్ మనతో మాట్లాడుతున్నాడు, మాట్లాడదాం. హాయ్ గోలీ మామ, నమస్తే. యా నమస్తే మామా. యా మామ ఎలా ఉన్నారు? యా నేను బాగున్నా మామా, మీరు ఎలా ఉన్నారు? యా బాగున్నాను గోలీ మామ. నేను ఇప్పుడు జరిగిన సన్నివేశం సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఫోన్పే గూగుల్ పే సంథింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఫార్వర్డ్ చేసిన మామా. ఓకే వాట్సాప్లో. ఓకే యా నేను ఒక్క నిమిషం మామా. యా మీరు పంపించారు మామా, నేను ఇప్పుడే చూస్తున్నాను ఆయన. సో కొండూరు మల్లేష్ అకౌంట్ నెంబర్ వచ్చేసి 5400201100010013267. సో ఇది ఎవరు మనకు లేదంటే ఆయన ఫోన్ నెంబర్ వచ్చేసి ఆయన గూగుల్ పే నెంబర్ రెండు చెప్తామండి. దయచేసి ఎవరన్నా గూగుల్ పే నెంబర్ కూడా మీరు సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. 9848549848541984. సో ఎవరికైనా గూగుల్ పే నెంబరు ఈ అకౌంట్ నెంబర్ అది ఇది లోకల్లో ఉండే వాళ్ళకి మాత్రం వాళ్ళకి గూగుల్ పే చేయడం చాలా ఈజీ ఉంటుందండి. మిగతా వాళ్ళు యుఎస్ యూకే కెనడా మిగతా వాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేద్దాం. మళ్ళొక్కసారి చెప్తున్న నంబరు 9848541984. ఎవరైనా దాతలు వాళ్ళకి మీరు మనీ పంపించుంటే ఆ స్క్రీన్ షాట్ మాకు పంపించే ప్రయత్నం చేయండి. గోలి శ్రీనివాస్ మామ మొత్తానికైతే చాలామందిని మొబిలైజ్ చేసి ఈరోజు మన టీఎల్సీ మిత్ర బృందం అందరి తరపు నుండి 20,000 రూపాయల చెక్కు ఫణికుమార్ సమక్షంలో మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మన మల్లేష్ ఎస్ఆర్కి వాళ్ళ అబ్బాయికి అందించడం జరిగింది. అప్పుడు మహేష్ కూడా లైన్లో ఉండే వాళ్ళ హస్బెండ్. విన్నా మామా, నేను షో వింటున్నా, అందుకే మధ్యలో కాల్ చేయలేదు. మీరు అకౌంట్ డీటెయిల్స్ లాంటివి అడిగితే నేను మళ్ళీ సెర్చ్ చేసి ఎస్ఆర్కి మా పంపించింది ఉంటే అది మీకు ఫార్వర్డ్ చేస్తున్నా. ఓకే అనౌన్స్ చేస్తారని ఇలా ఎస్ఆర్కే మామదే అండ్ ఇక్కడ ఉన్న మహేష్ ఆయనది కూడా అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, గూగుల్ పే ఫోన్పేకి సంబంధించిన నెంబర్స్ ఉన్నాయి. సెకండ్ థింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మామా, మీరు ఎప్పట్లాగే మన టీఎల్సీ ద్వారా మీకున్న బాధ్యత తోటి ఇలాంటి కార్యక్రమం చేసి 10 మందికి సమస్యని వివరించి దయాదృతతో ఎవరైతే మంచి హృదయం మానవత్వం ఉండి అయ్యో మనం కూడా వాటి వారికి సహాయం చేయాలి కానీ ఏ వేదిక అనేది లేదు కదా అని ఆలోచించే వారికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది మామా. గతం నుండి మనం చాలా సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరోనా ఇష్యూలో లోకల్లో ఉన్న వాళ్ళ పనులు అంతగా లేకున్నప్పటికీ కూడా ఎంతో కొంత ఖచ్చితంగా సహాయం అందించాలని మన టీఎల్సీ మిత్రులందరూ ముందుకు రావడం, దాన్ని యథేచ్ఛగా మీ చేతుల మీదుగా మీరు అందుబాటులో ఉండడం, మీరు పని మామ అక్కడ ఉండి లైవ్ లో అందించడం సంతోషకరం. ఆమె ఆరోగ్యం కూడా మంచిగా జరగాలి, మంచిగా కావాలి. ఎందుకనంటే పిల్లలకు తల్లి, ఈ భర్తకు భార్య ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడితో సమానమే. సో అటువంటి ఆమెకు భగవంతుడు కూడా దయతలిచి ఆమెని ఆరోగ్యంగా ఉండే విధంగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామా. యా మామా కరెక్ట్గా చెప్పారు మామా. మనకు నళిని కుమార్ గారు సహాయం చేయడానికి ముందుకొచ్చారు మామా, మేడంకి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పారా నళిని గారికి? యా తప్పకుండా నళిని మేడం గారు, చాలా చాలా ధన్యవాదాలు. మీరు మీతో పాటు
ఇంతకు ముందు మా టీఎస్ నుండి సహాయం అందించిన వారు ఇంకా సహాయం అందించాలనుకునే వారందరికీ పేరు పేరున ప్రత్యేక దండాలు. మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలతో పాటు ఆర్థికంగా కూడా ఆ భగవంతుడు మీకు బలాన్ని అందిస్తే ఇటువంటి అభాగ్యులకు సహాయం అందించే మీ హృదయాలు ఇంకా ముందుకు సాగుతాయి గనక నిరంతరం మీరు ఇలాంటి సహాయాలు చేయాలంటే భగవంతుడు కూడా మీకు ఆర్థికంగా బలాన్ని అందించాలని మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని నేను ప్రత్యేకంగా వేడుకుంటున్నా. మీలాంటి వాళ్ళు ఇంకా ఇట్లా ఉండబట్టే ఇటువంటి అభాగ్యులకు ఎక్కడో ఒక నుంచి అంటే ఎవరో కూడా ముక్కు మొహం తెలియకుండా ఉన్నప్పటికీ కూడా ఫలానా వాళ్ళు ఇట్లా ఉన్నారు అని తెలియంగానే వాళ్ళకు తోచినంత సహాయం అందించడం అని అంటే ఇది నిజంగా వారి యొక్క అదృష్టము మీ యొక్క దయాగుణానికి నేను తలవంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఇందు గారు కూడా మెసేజ్ చేయడం జరిగింది. అలాగే క్రాంతి గారు మనకు రెస్పాండ్ అయ్యారు. అలాగే సుగుణశ్రీ గారు మాట్లాడండి అమ్మా. నమస్తే మామా. ఎవరు ఉండేది? యా చెప్పండి సుగుణశ్రీ గారు. పాప కొట్టింది మామా, తన పేరు కొండూరు మహేష్ గారా? అవునండి అవును. ఇంకా మామా అదే చాలా బాధేస్తుంది మామా, తొందరగా కోలుకోవాలి. ఓకే ఓకే అండి. అందరూ ఎవరి తగిన సాయం వాళ్ళు చేస్తే కొంచెం కొంచెమే అంత అమౌంట్ అయిపోతుంది మామా. అవును వాళ్ళకి సరిపడా వచ్చేస్తుంది. మనకు ఎంత శక్తి ఉంటుందో దాని కొలది వేసామంటే ప్రతి ఒక్కరము తొందరగా వాళ్ళకి అమౌంట్ అందుతుంది మామా. డెఫినెట్గా అండి సుగుణశ్రీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. విజయ్ గారికి మీ సపోర్ట్ కూడా ఉండాలి. అలాగే మనకు క్రాంతి గారు తొందరగా కోలుకోవాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానండి. మీరు తొందరగా కోలుకుంటారు, ధైర్యంగా ఉండండి. ధైర్యమే మనకి సగం ఊపిరి వచ్చేస్తుంది మామా. ఓకే అండి, భయపడకూడదు అసలు. కరెక్ట్ కరెక్ట్ సుగుణ గారు. ఓకే మామా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యా సో మొత్తానికి అయితే ఇప్పుడు మిగతా వాళ్ళు చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు మామా, చాలా మంది మనకు. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా డైరెక్ట్గా మీరు చెప్పినట్టుగా గూగుల్ పే నెంబరు, ఎవరికైతే అకౌంట్ నెంబర్ పంపించాలో వాళ్ళకి అకౌంట్ నెంబరు, ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది పంపించే ప్రయత్నం చేస్తున్నాం మామా. యా ఒక చిన్న విషయం చెప్పండి మామా, ఎవరు పంపించినా దానికి సంబంధించిన రిసిప్ట్ ఏదైనా ఉంటే మీకు పంపించినా కానీ రికార్డు యా స్క్రీన్ షాట్ యా యా అదే అడుగుతున్నాను అందరినీ కూడా, మీరు ఎవరు వాళ్ళ ఫ్యామిలీకి మీరు చేసినా కూడా సో ఆ స్క్రీన్ షాట్ ఒకటి మాకు పంపించే ప్రయత్నం చేయండి. అలాగే అకౌంట్ పంపించినా కూడా అకౌంట్ స్క్రీన్ షాట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసినట్టయితే సో మనం ఏంటంటే ఇంకా ఫర్దర్గా వాళ్ళకి సహాయం చేయడానికి మనకు ఒక ఆధారాలు ఉంటాయన్నమాట. అరే ఇంతమంది సహాయం చేశారు అని చెప్పేసి చెప్పడానికి, మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ కావడానికి ఈ స్క్రీన్ షాట్స్ ఉపయోగపడతాయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇంతమంది బాగా రెస్పాండ్ అయ్యారు ఈరోజు. అండ్ అలాగే ఐ రియలీ అప్రిషియేట్ యూ గోలీ మామ, మీరు నిజంగా టీఎల్సీని బాధ్యతగా మనం అందరం కూడా ముందుండి నడిపించడం, అందులో మీరు మరింత స్ఫూర్తిదాయకంగా ఉండి ఇటువంటి ఫ్యామిలీకి మనం సహాయపడాలని చెప్పేసి మీరు పిలుపునివ్వడం, ఎస్ఆర్కే పిలుపునివ్వడం, అలాగే ఇంతమంది టీఎల్సీ మిత్రులందరూ కూడా ముందుకొచ్చేసి మనం కూడా మేము సైతం అని చెప్పేసి వాళ్ళు కూడా మనకు సహాయపడడం, ఈ వాళ్ళ ఫ్యామిలీకి మనం ఎంతో కొంత సహాయం చేసి ఆమె ఆ గండం నుండి గట్టెక్కితే మనం అంటే ఇప్పటివరకు ఎంతోమందికి సహాయం చేసాము టీఎల్సీ నుండి. ఆ టీఎల్సీ అనేది ఒకప్పుడు మామూలుగా ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో ప్రారంభమైంది, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక 500,000 మందిని గ్యాదర్ చేయడం జరిగింది. ఎవరికి ఏ ఆపద ఉన్నా కూడా అందరు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో ముందున్నటువంటి టీఎల్సీకి అలాగే దీన్ని ముందుండి మరింతగా అందరికీ తీసుకెళ్లేటట్టుగా మీరు ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ గోలీ మామ, అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ మామ. రైట్ మామ రైట్. సో ఇది ఓకే సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్బా. సో ఇది ఈరోజు మన కార్యక్రమం. మళ్ళీ రేపటి తెల్లారందో ఈ మామ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎవరికైనా ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా ఇమీడియట్గా ఇవి నేను పంపించే ప్రయత్నం చేస్తాను. చాలామంది వాట్సాప్లో నాకు పెడుతూ ఉన్నారు, మహేష్ గారు నాకు అకౌంట్ నెంబర్ పెట్టండి, గూగుల్ పే నెంబర్ పెట్టండి అన్నారు. వాళ్ళందరూ కూడా పెడతాను. దయచేసి మీరు కూడా స్క్రీన్ షాట్ ఒకటి మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. స్టే ట్యూన్.